సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు నియమితులయ్యారు. ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ప్రమాణ స్వీకారం రోజునే వైసీపీ మీద విమర్శల వెలుగు కురిపించారు. దీన్ని ఏ విధంగా చూడాలి? పురంధరేశ్వర్ గారు తండ్రి అడుగు జాడల్లోన అంటే ఆమె అనర్గళంగా ప్రసంగించగలుగుతారని మీరు చూసే ఉంటారా ఉపన్యాసాన్ని. అంటే ఇక్కడ పురంధరేశ్వర గారి రాక స్పష్టమైన సందేశం, రాబోయే రోజుల్లో భాజపా యొక్క ఎత్తుగడలు పురంధరేశ్వర గారి వ్యాఖ్యల ద్వారా మీకు ఆంధ్ర ప్రజానీకానికి, నేషనల్ మీడియాకి, స్థానిక మీడియాకి స్పష్టమైపోయే ఉండాలి. ఎవరన్నా మరి నిద్ర నటించి ఇంకా ఏదో దాని వెనకాల ఏదో అర్థాలు పరమార్థాలు పెట్టుకుంటే మనం ఏం చెప్పలేం. కానీ వాళ్ళు తీవ్రంగా వైసీపీ వ్యతిరేక వాణిని వినిపించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ భాజపా 4 సంవత్సరాల తర్వాత, దాదాపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా చివరి వాళ్ళేమి వైసీపీకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడలేదు. అప్పుడు లాస్ట్ ఎలక్షన్స్కి ముందు కూడా అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడారు, తప్పితే వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంటే దాదాపు చాలా సుదీర్ఘకాలం తర్వాత, 6-7 సంవత్సరాల విరామం తర్వాత ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వ్యతిరేక వాణి అధికార కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా నాయకుల నుంచి రావటం, అది కూడా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా. అంటే వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇస్తేనే వాళ్ళు మాట్లాడతారండి, లేకపోతే మాట్లాడరు. సుమారు మనం ఏం చేయాలి, గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన సోమవీర్రాజు కూడా చెప్పే ఉంటారు. ఆ సోమవీర్రాజు గారు అయినప్పుడు మనం 6 నెలల తర్వాత ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత చక్కగుర్రం కొయ్య కత్తి అని చెప్పి ఒక టైటిల్ తోటి ఒక ఆర్టికల్ రాయటం కూడా జరిగింది. అంటే ఇది ముందు కథల్లో కొయ్య చక్కగుర్రం ముందు కథలదు, కొయ్య కత్తి వలన చనిపోయే వాళ్ళు కూడా యుద్ధం కూడా చేయలేరు. అది ఓన్లీ సినిమా యుద్ధమే, డూపు యుద్ధం జరుగుతుంది అప్పుడు అలా. కానీ పురంధరేశ్వర గారు అనేకమైన అంశాలని, దాదాపు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద ఏ విధంగా దాడి చేస్తూ ఉందో అందులో ప్రధానమైన అన్నిటినీ కూడా ఆమె స్పృశించారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి, రాష్ట్రంలో పరిశ్రమలు రాకపోవటం కానివ్వండి, మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించటం విషయం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ళు ఏ విధంగా అయితే 33% కూడా పనులు పూర్తిగాక ఆగిపోయిన పరిస్థితులు కానివ్వండి, భూదోపిడీ గురించి, ఇసుక దోపిడీ గురించి ఆమె దాదాపు స్పృశించని అంశం లేదండి. మద్యం ఏరులైపోతుంది, ఆయన ఎలక్షన్ ప్రామిస్గా మద్యపాన నిషేధం చేస్తానన్నాం, ఇప్పుడు మద్యం ఏరులైపోతుంది, కల్తీ మద్యం అయిపోయింది. దానిలో కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. ఆ లావాదేవీల్లో మద్యం అమ్మకం లావాదేవీల్లో అది కూడా ఒక మాఫియాలాగా అయిపోయింది అని చెప్పడం కూడా ఇది చాలా ఇదండి. రైతులు కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మీరు 12,000 రూపాయలు రైతులకి ప్రతి సంవత్సరం వేస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చే ముందు, అదేముంది అంటే నిలదీశారు. దాదాపు అనేకమైన అంశాల మీద నిలదీశారు. ఈ గతంలో ఏ బీజేపీ నాయకుడు కూడా స్పృశించని రీతిలో ఆమె దాడిని వైసీపీ మీద ఏకాఏకి పెట్టారు. అంటే ఇటీవల నారాయణ స్వామి గారు అని చెప్పి ఒక నాయకుడు కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ ఏదో కార్యక్రమంలో వస్తే రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేస్తాయి అని చెప్పారు. మేము కూడా అదే చెప్తున్నాం, రాబోయే రోజుల్లో ఈ మూడు కలిసి పోటీ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యంగా వారాహి యాత్రని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ జోరు మీరు యోగళం పాదయాత్రలో చూసే ఉంటారు. నంద్యాల నుంచి నిన్న 3,000 మంది వచ్చి జాయిన్ అవటం కానీ, మరి కడప నుంచి, ప్రొద్దుటూరు నుంచి ఒక 3,000 మంది, 1,000 వాహనాలు, అంటే అంత భారీ జాయినింగ్స్ జరుగుతున్నాయి అని అంటే ఇట్ వాజ్ ఏ ఇండికేటర్, పీపుల్ పల్స్. ఆ పల్స్ని కేంద్ర భాజపా నాయకత్వం అందిపుచ్చుకుంది. కాకపోతే రాష్ట్ర పార్టీ నాయకత్వంతో రేపు
ఈ ఎలక్షన్ల దాకా అంటే ఈ పార్లమెంట్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అప్రూవ్ అయ్యే వరకు రాష్ట్ర నాయకత్వమే చేస్తుందండి దాడి. తర్వాత కేంద్ర నాయకత్వం కూడా స్పీడ్ పెంచుతారు. వాళ్ళు మంత్రులు వాళ్ళు అందరూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలు పెడతారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే ఇది సమయం కాదు మాట్లాడము, దానికి ఒక బేస్ ఉండాలి. ఏ బేస్? రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, అధ్వానం అయిపోయింది, నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీన్ని బాగు చేయాలి అని అంటే బేస్ ఉండాలి. ఆ బేస్ని ఎవరు క్రియేట్ చేయాలి? అధికార పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాని క్రియేట్ చేయాలి. వాళ్ళు ఎలా చేయగలుగుతారంటే ఇలాగే చేయగలుగుతారు. ఏది ఎమికబుల్ లీడర్ ఆమె ఏంటంటే ఎన్టీఆర్కి దాదాపు చాలా భారీ, పురంధరేశ్వరి గారు కూడా చాలా పెద్ద నాయకులు అది ఎన్టీఆర్ కుటుంబంలో కూడా చాలా పెద్దనే చెప్పాలి. ఆమె భువనేశ్వర్ గారికి స్వయాన సోదరి, బాలకృష్ణ గారికి చాలా ఇష్టమైన వ్యక్తి. ఆమె మాట చాలామంది వింటారు కుటుంబంలో కూడా. భువనేశ్వర్ గారు కాముగా ఉంటారు కానీ పురంధరేశ్వర్ గారి మాట వింటారు అనేది నానుడుంది. అలాగే ఆమె కాంగ్రెస్లో గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని మించిన రాజకీయ చాణుక్యం కలిగిన వ్యక్తిగా ఆ పురంధరేశ్వర్ గారు పరిణితి చెందారు అని చెప్పాలి. ఇప్పుడు ఏ భాజపా నాయకుడు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించిన దాఖలాలు లేవు. కనీసం చర్చల్లో కూడా కొంతమంది నాయకులు, ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు తిరుపతి నుంచి, ఆయన కూడా అట్లా కొంతమంది నాయకులు విమర్శిస్తూ ఉంటారు. కానీ మామూలుగా ఎవరు, సత్యకుమార్ గారు, చాలామంది నాయకులు, భాజపా నాయకులు, అధికార ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు విమర్శించడం కూడా కనీస స్థాయిలో కూడా విమర్శించకుండా నెట్టుకొస్తూ ఉన్నారు ఇంతకాలం. కానీ ఈ రోజున జరిగిన పరిణామం రాబోయే పొత్తులకు ఒక సంకేతం అని తప్పకుండా చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.